కరోనాను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కర్నూలు సీపీఎం జిల్లా నాయకులు సి గురుశేఖర్ విమర్శించారు. కేంద్ర రాష్ట్ర విధానాలకు నిరసనగా స్థానిక నందవరం ఎంఆర్ఓ కార్యాలయం ముందు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నిబంధనల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెట్టిందన్నారు. కేంద్రం ఈ ప్రైవేటీకరణ విధానాలు విడనాడకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సంక్షేమ చర్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి వ్యక్తికి 7500 రూపాయలు 10 కేజీల బియ్యం సప్లై చేయాలని నిరుద్యోగ భృతి చెల్లించాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. మన రాష్ట్రంలో సచివాలయాల ముందు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రజలకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమాలు ప్రారంభించింది. అదేవిధంగా 23వ తారీఖు మండల కేంద్రాల్లో రెండో దఫ పట్టణ కేంద్రాలు మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలను చేసింది. ఈరోజు 26వ తారీఖు ఒక వారం పాటు ఈ కార్యక్రమాలు చేస్తూ 26వ తారీఖు ముగింపు దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈ కరోనా మహమ్మారి వల్ల సామాజిక దూరం పాటిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులకు ఇబ్బంది లేకుండా ఈ నిరసన కార్యక్రమాలకి కొంతమందితో మాత్రమే ఈ కార్యక్రమం చేయాలని సీపీఐ పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు నందవరం ఎంఆర్ఓ కార్యాలయం ముందు మనం ఈ నిరసన ధర్న కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అంటే సీపీఎం పార్టీ దేశవ్యాప్తంగా ఒక 16 కోరికలతో ఈ నిరసన కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కరోనా కారణంగా గత 6 నెలల నుంచి దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఈ రోగం వల్ల ఇబ్బందులు పడుతూ భయపడుతూ బయటికి రాలేనటువంటి పరిస్థితులు పనులు లేక లాక్డౌన్ విధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఈరోజు ఉన్నారు. అయితే భారతదేశ ప్రభుత్వం హఠాత్తుగా ప్రజలకు ముందు సమాచారం ఇవ్వకుండా మార్చి 22వ తారీఖు ఒకరోజు లాక్డౌన్ అని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి కరోనా ఉంది కాబట్టి లాక్డౌన్ విధిస్తా ఉన్నామని ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడనే ఉంచి లాక్డౌన్ విధించారు.